వైద్యులు భయం అవసరం లేదని చెప్తున్న దర్శకరత్న దాసరి ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతోంది. దాసరి ఆరోగ్యం బాగులేదని తెలియడంతో టాలీవుడ్ ప్రముఖులంతా కిమ్స్ కు క్యూ కట్టారు. ఆయన్ను పరామర్శించారు. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నారు. అనారోగ్యంతో 2 రోజుల కిందట దాసరి నారాయణరావు కిమ్స్ లో చేరారు. పరీక్షలు జరిపిన తర్వాత అన్నవాహిక దగ్గర సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. వెంటనే చికిత్స చేసి స్టంట్ వేశారు. తర్వాత అనవాహికకు ఇన్ఫెక్షన్ సోకింది. అప్పటికే కిడ్నీ లంగ్స్ లో సమస్యలు ఉండటంతో ఆయన పరిస్థితి కాస్త విషమంగా మారింది. ప్రస్తుతం ఐసీయూకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. డయాలసిస్ ట్రీట్మెంట్ చేస్తూనే చెస్ట్ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని 2 రోజుల్లో పూర్తిగా పరిస్థితి చెప్పగలమంటున్నారు డాక్టర్లు. దాసరి అనవాహికకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ట్యూబ్ వేసి క్లీన్ చేశామని మెటల్ స్టంట్ వేశామని చెప్పారు. 2 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు పరీక్షలు చేస్తే అన్నవాహిక రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత దాన్ని వెంటనే ఆ రోజు రాత్రికే ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఆ ఈసోఫేగస్లో రప్చర్ అయిన దానికి ఒక మెటల్ స్టెంట్ పెట్టి తర్వాత ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. టాలీవుడ్ లో దాసరిని గురువుగా భావించే మోహన్ బాబు కుటుంబ సమేతంగా దాసరిని పరామర్శించి ఆసుపత్రిలోనే చాలాసేపు ఉన్నారు. బాబాదయ్య వల్ల ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. మీరందరూ మనకు కావాల్సిన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పింది వేయండి. దయచేసి మీరందరూ ఆయనకు నాకు మా కుటుంబానికి కావాల్సిన ఆయన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ దేవుణ్ణి ప్రార్థించండి. సినిమా పరిశ్రమ గొప్ప వ్యక్తి. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని ఉంటారని కోరుకుంటున్నాను. అంతకుముందు దాసరిని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. జయసుధ దంపతులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. మంత్రి తలసాని కూడా దాసరిని పరామర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 తర్వాత హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉందంటున్నారు వైద్యులు.